కాకినాడ లోక్సభకు వైసీపీ తరపున పోటీ చేసే అవకాశం తనకు సీఎం జగన్ కల్పించారని ఆయనకు తన కృతజ్ఞతలు తెలిపారు చల్మలశెట్టి సునీల్. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తుంటే ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. జగన్ సంక్షేమ పథకాలు, అభివృద్ధి తన గెలుపునకు బాటలు వేస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కాకినాడ ప్రాంత ప్రజలతో తనకు అవినాభావ సంబంధం ఉందని, వారి కోసం విద్య, వైద్యం, ఉపాధిలో కొత్త సంస్కరణలు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానంటున్న కాకినాడ లోక్సభ వైసీపీ అభ్యర్థి చల్మలశెట్టి సునీల్తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా అధికార వైసీపీ పార్టీ చల్మలశెట్టి సునీల్ అయితే ప్రకటించింది. ప్రస్తుతానికైతే మాత్రం నియోజకవర్గంలో 7 అసెంబ్లీ స్థానాలను కూడా చల్మలశెట్టి సునీల్ తిరుగుతూ ఉన్నారు. అయితే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రచారం ఏ విధంగా సాగుతుందనే అంశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ఈ కాకినాడ పార్లమెంట్కి సంబంధించి మీకు మంచి సంబంధాలు ఉన్నాయి, ఈ ప్రజలతో కూడా మీరు అవినాభావ సంబంధం ఉంది, అంటే అసలు ఎలా ఉంది ప్రచారం, ఏ విధంగా సాగుతుంది, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ముఖ్యంగా నేను కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా ముందు ఇన్ఛార్జిగా పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి నిన్న అభ్యర్థిగా కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దానికి ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. నేను చిన్నతనం నుంచి ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాడిగా నాకు ఈ చుట్టుపక్కల గ్రామాలన్నింటితోనూ నా చిన్నతనం నుంచి బాగా అలవాటు. సో ఆ గ్రామాలన్నీ కూడా గతంలో పోలిస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ 4.5 ఏళ్ళ పరిపాలనలో ఏ మాదిరిగా అభివృద్ధి చెందినాయి అంటానికి ఇక్కడున్న మహిళలందరూ కూడా పెద్ద ఉదాహరణ. ఎందుకంటే నేను ఈ ప్రచారం నిమిత్తం ఏ గ్రామానికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి, ముఖ్యంగా ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయాలు, ప్రతి గ్రామంలోనూ రైతు భరోసా కేంద్రాలు, ప్రతి గ్రామంలోనూ విలేజ్ క్లినిక్లు, అలాగే ప్రతి గ్రామంలోనూ నాడు నేడు పేరుతో ఈ రోజున భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధికి పునాది అనే విధంగా ఈ రోజున బిజ్జం మీద ఆయన ఫోకస్ చేసి ప్రతి పేద కుటుంబంలో ప్రతి పేద కుటుంబానికి కూడా పిల్లలకి మంచి చదువులు చదువుకునే అవకాశం కల్పించాలి, ఇంగ్లీష్ మీడియం చదువుకునే అవకాశం కల్పించాలి, దాని ద్వారా వాళ్ళకి ఉద్యోగాల్లో ఎన్నో అవకాశాలు బయటికి వెళ్ళే అవకాశాలు వస్తాయనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు అది అందరికీ అందేలాగా మొత్తం స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాడు నేడు పేరుతో కార్పొరేట్ స్కూల్ స్థాయి దాకా తీసుకెళ్లిన వైనం నేను ప్రతి గ్రామంలోనూ చూస్తూనే ఉన్నాం. అలాగే ముఖ్యంగా ఆయన ఆలోచన ఈ రాష్ట్రంలో పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించాలి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్ని కులమతాలకు అతీతంగా కూడా ఆయన అన్ని సంక్షేమ కార్యక్రమాలని కూడా ప్రతి గడపకు అందే విధంగా కూడా ఆయన రూపకల్పన చేయడం జరిగింది. ఇవాళ దాని ప్రతిఫలం మేము ఎక్కడికి వెళ్ళినా, ఎందుకంటే ఏ స్థాయి నాయకుడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా తలెత్తుకుని నడిచే విధంగా కూడా ఈ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా గర్వంగా ఉన్నారు. అండ్ ముఖ్యంగా ప్రతి గడపకి కూడా ఈ రోజున వాలంటీర్ వ్యవస్థ ద్వారా చాలా ప్రభుత్వ సర్వీసుల్ని డైరెక్ట్గా పెద్దవారు లేకపోతే చిన్న చిన్న గ్రామాల్లో బయటికి రాలేని పరిస్థితులు ఉన్నవారు ప్రతి ఒక్కరు ఇంటికి కూడా వెళ్ళి ప్రభుత్వ సర్వీసులు ఇచ్చే విధంగా, రెండవది ముఖ్యంగా నిజమైన లబ్ధిదారులు వాళ్ళకి కుల మతాలకు కానీ పార్టీలకు కానీ అతీతంగా ఈ రోజున వాలంటీర్ వ్యవస్థ ద్వారా నిజమైన లబ్ధిదారుని ఐడెంటిఫై చేసి ఆ లబ్ధి అంతా కూడా వాళ్ళు పొందే విధంగా కూడా ఈ రోజున ఆయన చేసిన ఇదంతా కూడా చూస్తుంటే తప్పకుండా ఎవరు ఎన్ని మాటలన్నా ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రపూరితమైన ఎన్ని రకమైన పొత్తులతో వచ్చినా రేపు జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు భారీ మెజారిటీతో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని సందేహం లేదు. అంటే మనం కాకినాడ జిల్లా ఈ 7 అసెంబ్లీ స్థానాలు కనుక చూసుకుంటే కనుక ప్రత్యేకమైన వనరులు అయితే ఉన్నాయి, మీరు దేశ విదేశాలన్నీ చూశారు, అలాంటి వనరులు ఉన్న ఉపయోగించుకుంటూ ఇక్కడ ఏ విధంగా డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది? ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కూడా చాలా అభివృద్ధికి పొందిన గ్రామం, ఐ మీన్ ప్రాంతం. ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం తీసుకుంటే ఓ పక్కన మీకు కోస్తా ప్రాంతం, కోస్తా అంతా ఉంటుంది, పోర్ట్లు ఉన్నాయి, ఎస్సీజెడ్ ఉన్నది, అలాగే మరో పక్కన మెట్ట ప్రాంతం. ఇదంతా చూసుకుంటే పారిశ్రామికంగా చాలా అనువైన ప్రాంతం ఈ ప్రాంతం అంతా కూడా, ఎందుకంటే గతంలో చాలా ప్రాజెక్టులు ఇనిషియేట్ చేయడం జరిగింది, మాట్లాడటం జరిగింది సంప్రదింపు. ఇప్పుడు ముఖ్యంగా రేపు పొద్దున నాకు అవకాశం వచ్చిన తర్వాత, ఎంపీ అయిన తర్వాత తప్పకుండా ఈ ప్రాంతంలో కొన్ని ఆలోచనలు చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ చాలా ఎడ్యుకేషనల్ యూనివర్సిటీలు ఇవన్నీ కాలేజీలు అన్నీ ఉండటం వలన చాలామంది యువత పెద్ద ఎత్తున ఈ రోజున డిగ్రీలు పూర్తి చేసుకుని ఐటీఐలు పాలిటెక్నిక్లు ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని ఖాళీగా ఉన్న పరిస్థితుల్ని ఈ ప్రాంతంలో చాలా దండిగా చూస్తున్నాను. ఎందుకంటే నేను ఒక 6 నెలల కిందట నిర్వర్తించిన జాబ్ మేళాలో కూడా
కేవలం రెండు రోజుల్లో 18,000 మంది యువకులు ఆ రోజున పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇదంతా చూసిన తర్వాత అప్పుడే నేను ఒక నిర్ణయానికి వచ్చి ఈ ప్రాంతంలో ఒక భారీ స్థాయిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని తీసుకొచ్చి ఇంచుమించు 5-6 వేల మంది యువకుల్ని యువతుల్ని ఇక్కడే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా 100% జాబ్ ప్లేస్మెంట్ ఇచ్చే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగింది. అలాగే ఈ ప్రాంతం అంతా కూడా అనువైన ప్రాంతం వలన ఈ ప్రాంతంలో భారీ స్థాయిలో పెట్టుబడులు తీసుకొచ్చి భారీ పరిశ్రమలు పెట్టే విధంగా కూడా కొన్ని ఆలోచనలు చేసి రాబోయే 5 ఏళ్లలో కూడా ఒక 40,000 కోట్లు పెట్టుబడులు తెచ్చే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ విధంగా తెలియజేస్తాను. అంటే ఇప్పుడు మనం పెద్దాపురం కావచ్చు, లేకపోతే జగ్గంపేట, పత్తిపాడు, తుని ఈ 3-4 నియోజకవర్గాలు చూస్తే కనుక మెట్ట ప్రాంతం, మెట్ట రైతుల కోసం అంటే వాళ్ళ కోసం ఏం చేసే ఆలోచనలో ఉన్నారు, వాళ్ళకి అవగాహన కానీ ఏ విధంగా కల్పించారు? ముఖ్యంగా ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో చాలా మెట్ట ప్రాంతం కూడా ఉన్నదండి. ఇక్కడ ఉన్న ఇంచుమించు 400 గ్రామాల దాకా ఉన్నాయి పైచల్లి గ్రామాలు. ఈ 400 గ్రామాలని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఈ 400 గ్రామాలని కూడా దత్తత తీసుకుని గ్రామానికి 1 కోటి రూపాయలు చొప్పున నిధులను తీసుకొచ్చి 400 కోట్లతో రాబోయే 5 ఏళ్లలో ఈ గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా నేను ఈ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గ్రామాలన్నీ కూడా గత 15 ఏళ్ళుగా కూడా నా చిన్నతనం నుంచి కూడా తిరిగిన భయంతో కొన్ని ఒక్కొక్క గ్రామాల్లో ఒక్కొక్క పరిస్థితులు ఉన్నాయి. ఆ గ్రామంలో అందరికీ ఉపయోగపడే విధంగా, ముఖ్యంగా యువతకి పెద్దవారికి అందరికీ ఉపయోగపడే విధంగా కూడా కొన్ని ఆలోచనలు చేశాం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమైన లక్ష్యం ప్రతి పేదవాడికి విద్య అందాలి, ప్రతి పేదవాడికి వైద్యం అందాలి, ప్రతి పేదవాడు ముఖంలో చిరునవ్వు చూడాలనే ఆకాంక్షతోనే ఈ రోజున ఆయన గొప్ప సంక్షేమ కార్యక్రమాలని భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజున సంక్షేమ కార్యక్రమాలను పెట్టడం జరిగింది. ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఆయన పరిపాలనకు తోడుగా మేమందరం కూడా నిలవాలనే ఉద్దేశంతో ఆదర్శవంతమైన ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ రోజున మేము ఈ ప్రాంతంలో కూడా ప్రచారంలో తిరగడం జరిగింది. అలాగే రేపు జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ స్థాయిలో విజయం సాధిస్తుందనడానికి సందేహమే లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఇది పరిస్థితి ఈ కాకినాడ జిల్లాకు సంబంధించి ఒక కుటుంబంలా నా ఈ కుటుంబంలో ఉన్న అంటే 400 గ్రామాలకి ఒక్కొక్క గ్రామానికి 1 కోటి రూపాయలు చొప్పున అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తాను. అదేవిధంగా ఇక్కడ యువత ఉపాధి కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా డెవలప్ చేసే విధంగా అన్ని రకాలు కూడా ఏర్పాట్లు సిద్ధం చేసి ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు నేను కృషి చేస్తానని చెప్తున్నారు సునీల్. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్ 10 టీవీ కాకినాడ.